రైట్ గాంధీ ఇక ఇప్పుడే నాకు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక అంశాన్ని చెప్పుకున్నాం మహేదర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే మహేదర్ రెడ్డికి టిక్కెట్ కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ని తిడితే టికెట్ అనౌన్స్ చేస్తారు అనేటువంటిది ఆ పార్టీ అధినాయకత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి మెసేజ్ అట ఇది ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒక సూచాయగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దానికి ఆయన అందుకు అంగీకరించలేదు అని తర్వాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఎవరైతే మాజీ మంత్రి అనిల్ కుమార్కి బావ లేదా బంధువు అయినటువంటి రూప్ కుమారు ఐపాక్ టీము కలిసి ఈరోజు కందుకూరు వెళ్ళినట్లుగా కందుకూరులో మహేందర్ రెడ్డి గారితో ఎమ్మెల్యేతో భేటీ అయినట్లుగా సమాచారం ఈ సందర్భంగా మీరు అంటే మీరు కొంచెం కఠినంగా ఉండాలి రాజకీయాల్లో మీరు కఠినంగా వ్యవహరించండి వాళ్ళ పట్ల మీరు సానుకూలతతో ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కావున మీరు తీవ్రంగా వాళ్ళని తీవ్రమైనటువంటి భాషతో మీరు దూషించండి మీకు దూషిస్తే గనక మీకు టిక్కెట్టు కన్ఫర్మ్ అవుతుంది అనేది వారికి వారు ఇచ్చినటువంటి మెసేజ్ అట దాంతో ఆయన చాలా లౌక్యంగా లేదా చక్కగా లేదా ఆగ్రహంగా లేదా ఆవేశంగా ఎలానా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది మా తండ్రి గారు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మూడు సార్లు మూడు టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు స్పీకర్గా పనిచేశారు ఇప్పుడు నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను మంత్రిగా పనిచేస్తున్నాను నలభై సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో నేను నడిచి ఉన్నాను మరి రాజకీయాలలో అలా తిట్టి అలా బూతులు మాట్లాడి రాజకీయాలు చేయటం అనేటువంటిది మా సాంప్రదాయం కాదు మా విధానం కాదు మా పద్ధతి కాదు కావున మీరు తిడితేనే సీటు ఇస్తాము అనంటే మీరు వాళ్ళని తిడితేనే మాకు సీటు అందిస్తాము అనంటే మీకు ఒక గౌరవప్రదమైనటువంటి నమస్కారం అని చెప్పని చెప్పి వాళ్ళకు పంపించారట ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా చెప్పుకున్నాం మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఇదే టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ వాళ్ళు మా వల్ల కాదన్నారు దాంతో వాళ్ళది కన్ఫ్యూషన్లో ఉంది అంటే తిడితే సీట్లు ఇవ్వటం ఏంటండి బాబు ఇది ఎక్కడ విచిత్రంగా ఉంది రాజకీయాల్లో తిడితే సీట్లు ఇటువంటి ఎవరన్నా తిట్టారు అగౌరవంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు వాళ్ళ పట్ల వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు అని అనుకుంటారు ఎందుకంటే ఉన్నతమైనటువంటి రాజకీయాలు రాజకీయాలు కావాలనుకున్నప్పుడు ఉన్నతంగా ఉన్నప్పుడు లేనప్పుడు ఆ వ్యక్తులు వ్యవహరించినప్పుడు వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో వాళ్ళ భాష మీద వాళ్ళు మాట్లాడే విధానాల మీద వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి సీట్లు మారుద్దాం అనుకుంటారు ఇదేంటి మీరు తిడితేనే సీట్ ఇస్తామని చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది రాజకీయాల్లో సరికొత్త విధ్వంసకరమైనటువంటి ట్రెండ్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో మరి ఇంతకంటే మనం ఏం చెప్పలేము ఈ రాజకీయాలకు సంబంధించి మరి ఏంటి అనేది ఇంకా పర్ఫెక్ట్గా అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం విశ్వసనీయ సమాచారం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని నేను చెప్పలేను కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇది సమాచారం వచ్చినటువంటి సమాచారం కరెక్ట్ అని అయితే నేను భావిస్తున్నాను అందుకే దాన్ని తెలియజేశాను చూడాలి మరి దీన్ని బట్టి కందుకూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి టిక్కెట్ ఉంటుందా మరి అక్కడ కూడా టికెట్ చించేస్తారా అనేటువంటిది చూడాలి మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం థ్యాంక్ యూ దీపిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ